స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా దీని వెనుక ఉన్నటువంటి నాయకులు ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు. ఆ ప్రాణత్యాగాలు చేసి ఈ ఇంతమంది బలిదానం చేసిన తర్వాత గాంధీ నుంచి నెహ్రూ నుంచి మిగతా వాళ్ళంతా మనకు ఇది చేయడం వల్ల త్యాగం చేయడం వల్ల మనము ఈరోజు స్వతంత్రంగా బతుకుతున్నాము. బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వతంత్రం రావడానికి వారి కష్టం ఎంతో ఉందని చెప్పి మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం ఈరోజు లారీ అనంతపూర్ లారీ హెవీ గూడ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ నుంచి ఈ కార్యక్రమం జెండా వందనం తెలుపుకుంటున్నాము. దయచేసి మాకు లారీలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారం లేదు. గ్రీన్ ట్యాక్స్ 200 ఉండే గ్రీన్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో 7000 రూపాయలు చేసింది. అదే కర్ణాటక చూస్తే తమిళనాడు చూస్తే 200 ఉండేది. తెలంగాణ చూస్తే 500 ఉంది. మన గ్రీన్ ట్యాక్సులు కానీ థర్టీ వన్ జీవో అమలు చేసి దానిపైన ట్యాక్స్ పెంచారు. పెంచిన తర్వాత మిగతా టోల్ గేట్లు పెంచారు. లారీ పోయిన పరిస్థితి గడ్డు పరిస్థితిలో ఉంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మాకు గ్రీన్ ట్యాక్స్ పైన తగ్గించాలని. అదేవిధంగా టోల్ విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. టోల్ పెంచుకోవడం వల్ల డీజిల్ పెంచడం వల్ల లారీలు నడపలేక ఈరోజు ఫైనాన్షియల్ కొన్ని తర్వాత ఇక మిగతా టైర్లు మెయింటెనెన్స్ చేసుకోలేక మా లారీలు అమ్ముకుంటున్నారు. దయచేసి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మాకు లారీ వాళ్ళకు స్వతంత్రం లేదని, ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు కూడా హక్కులు కల్పించి మమ్మల్ని ఒక దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.